వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ స్టడీ విత్ మై యాజ్ ఫ్రెండ్స్ సో గైస్ లాస్ట్ వీడియోలో తెలంగాణ ఎకానమీకి సంబంధించి మనం కృష్ణా రివర్ వాటర్ డిస్ప్యూట్స్ గురించి తెలుసుకున్నాం అందులో కొన్ని ట్రిబ్యునల్స్ గురించి తెలుసుకున్నాం సో సో దానికి కంటిన్యూషన్గానే గోదావరి రివర్ వాటర్ గురించి కూడా తెలుసుకుందాం అండ్ దానికి సంబంధించిన ట్రిబ్యునల్స్ గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం రైట్ గోదావరి రివర్ యొక్క ట్రిబ్యునల్స్ ఏంటి అని అంటే బచవర్ ట్రిబ్యునల్ అది ఎప్పుడు చేశారంట ఏప్రిల్ టెన్ నైన్టీన్ సిక్స్టీ నైన్ దీని యొక్క చైర్మన్ బావత్ అండ్ మెంబర్స్ డిఎం బండారి గోదావరి రివర్ పాసెస్ త్రూ ఏ డిస్ట్రిక్ట్స్ ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ అండ్ ఖమ్మం దీని యొక్క క్యాచ్మెంట్ ఏరియా సెవెంటీ నైన్ పర్సెంట్ ఇన్ తెలంగాణ అండ్ ట్వంటీ వన్ పర్సెంట్ ఇన్ ఆంధ్ర ఈ ట్రిబ్యునల్ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టిఎంజీ ఆఫ్ గోదావరి వాటర్ని ని కంప్లీట్ కంబైన్ ఏపీకి ఎలొకేట్ చేసిందనమాట కానీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీలో థౌజండ్ టీఎంసీ అనేది ఖచ్చితంగా తెలంగాణకి ఇవ్వాలి ఎందుకంటే దాని యొక్క క్యాచ్మెంట్ ఏరియా సెవెంటీ నైన్ పర్సెంట్ ఉంది కాబట్టి బట్ బచావత్ క్రిమినల్ ఏం చేసిందంట సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ టీఎంసీ టు తెలంగాణ అండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ టీఎంసీ టు ఆంధ్ర అంటే ఇక్కడ కూడా అన్యాయం జరిగినట్టే క్యాచ్మెంట్ ఏరియా సెవెంటీ నైన్ పర్సెంట్ తెలంగాణలో ఉన్నప్పటికీ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ టీఎంసీ తెలంగాణకి ఇచ్చింది దెన్ ట్వంటీ వన్ పర్సెంట్ ఆంధ్రలో ఉన్నప్పటికీ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ టీఎంసీ ఇచ్చింది అంటే ఖచ్చితంగా ఇక్కడ అన్యాయం జరిగినట్టే కదా యాక్చువల్లీ మనకి ఎంత రావాలి థౌసండ్ టీఎంస్ రావాలి వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ నుండి కానీ మనకు వచ్చింది ఎంత సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ సో ఇది కూడా ఇక్కడ కూడా మనకు అన్యాయమే జరిగింది సో మనం దానికి రిలేటెడ్గా కొన్ని మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి గోదావరి రివర్ పైన అనేది తెలుసుకుందాం ఫస్ట్ ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఇది పోచంపాడు ప్రాజెక్ట్ అని కూడా అంటాము అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ రైట్ It has been described by the Hindu as a lifeline for a large part of Telangana. E Srinam Sagar project is an irrigation project across river Godavari in Telangana to serve irrigational need in Karimnagar, Warangal, Adilabad, Nalgonda and Khammam district. It also provides drinking for water to Warangal city. Right, Nizam government has started the project with a capacity of 330 TMC. But what happened? The government of AP had completely ignored the project

అవేర్నెస్ స్టార్ట్ అయింది కాకపోతే అప్పటికి ఏమైపోయిందంటే ఆ ప్రాజెక్ట్ యొక్క టీఎంసీ కెపాసిటీ అనేది తగ్గింది వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ టీఎంసీకి వచ్చేసింది ప్రజెంట్ కెపాసిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈస్ నైన్టీఎంసీ నైన్టీఎంసీ మాత్రమే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రాజెక్ట్ యొక్క కెపాసిటీ రైట్ ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ గురించి నా కమింగ్ టు ద నిజాంసాగర్ ప్రాజెక్ట్ వర్క్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వాజ్ స్టార్టెడ్ బై నిజాం గవర్నమెంట్ నిజాం గవర్నమెంట్ ఈ వర్క్ స్టార్ట్ చేశారనమాట ఈ ప్రాజెక్ట్ యొక్క వర్క్ స్టార్ట్ చేశారు మీర్ ఉస్మాన్ అలీఖాన్

అండ్ రేజ్ ద ఫారెస్ట్ అబౌ ద స్ట్రీమ్ దేవెనూరు ప్రాజెక్ట్ ని కన్స్ట్రక్ట్ చేసి దాని యొక్క కెపాసిటీ థర్టీ ఎయిట్ టీఎంసీ కి ఉన్న కెపాసిటీని ఈ దేవనూరు ప్రాజెక్ట్ అప్ స్ట్రీమ్ కన్స్ట్రక్ట్ చేసి ఫారెస్ట్ ని రేజ్ చేయడము అండ్ దీనివల్ల ఆ నిజాంసాగర్ ప్రాజెక్ట్ అనేది హండ్రెడ్ ఇయర్స్ వరకు ప్రొటెక్ట్ ఉంటుంది కాబట్టి ఇవి కన్స్ట్రక్ట్ చేద్దాం అని చెప్పేసి నిజాం గవర్నమెంట్ డిసైడ్ చేసుకుంది అనమాట బట్ ద ఏపీ గవర్నమెంట్ హాస్ నెగ్లెక్టెడ్ ద ప్రాజెక్ట్ ఇనిషియల్లీ ద ప్రాజెక్ట్ హాస్ ద కెపాబిలిటీస్ ఆఫ్ టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ల్యాక్ హెక్టర్స్కి కి ఇరిగేషన్ అవుతుండే అనమాట ఒకప్పుడు బట్ ఇప్పుడేంటి ఓన్లీ వన్ లాక్ హెక్కర్స్ కి మాత్రమే ఇరిగేషనల్ ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేయగలుగుతుంది ఈ నిజాంసాగర్ ప్రాజెక్ట్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ మెయింటెనెన్స్ ఈ ప్రాజెక్ట్ యొక్క మెయింటెనెన్స్ అనేది తగ్గిపోయినందుకు ఈ ప్రాజెక్ట్ యొక్క కెపాసిటీ కూడా తగ్గిపోయింది అనమాట సో దిస్ ఆల్ అబౌట్ నిజాంసాగర్ ప్రాజెక్ట్ నా కమింగ్ టు జే చొక్కారావు దేవాదుల ప్రాజెక్ట్ It is started in 2001, Mulgo District, Gangaram Village. Initially, government declared that the project capacity will be 50 TMC and cultivate 5 lakh acres. Present capacity is 38.18 TMC, and this project will cultivate Varangal Rural and Urban and Jayashankar Bhupalpalli, Jengaow, Siddipet, Suryapet, and Yadadri. This is all about Jaychokkarao Devadula project. Now. Coming to Kantanapalli project. So it is PVNR kantanapalli It is started in 2009, also called as Tupakula Gudam project. Recently, Telangana government renamed this project as Samaka Saraka project. The aim of, aim of this project is to lift 50 DMC of water from Godavari and pour into Kakatiya canal. So this is all about kantanapalli project. నా కమింగ్ టు శ్రీపాదసాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఇట్ స్టార్టెడ్ ఇన్ నైన్ నైన్టీ సెవెన్ ఇన్ కరీంనగర్ అండ్ ఇనిషియలీ ఇషియల్ కెపాసిటీ వాస్ ఫార్టీ టీఎంసీ ప్రెసెంట్ కెపాసిటీ పాయింట్ వన్ సెవెన్ ఫైవ్ టీఎంసీ కరీంనగర్ పెద్దపల్లి సిరిసిల్ల జగిత్యాల మంచిర్యార్ విల్ బి బెనిఫిషియరీస్ అంటే దీనివల్ల ఈ డిస్ట్రిక్ట్స్ బెనిఫిట్ అనేది జరుగుతుంది అనమాట ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం కరీంనగర్ కరీంనగర్ లో ఉంది ఇది అండ్షియల్ కెపాసిటీ వాస్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టీఎంసీ అండ్ ఇట్ ఈస్ నాట్ యట్ రైట్ దిస్ ఆల్ అబౌట్ ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ సో మనం ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ అండ్ ప్రాజెక్ట్ గురించి అండ్ ఇనిషియల్ కెపాసిటీ అండ్ దాని యొక్క ప్రెసెంట్ కెపాసిటీ ఏంటో తెలుసుకుందాం శ్రీరామ్ సాగర్ ఇనిషియల్ కెపాసిటీ వాస్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ టీఎంసీ అండ్ ప్రెసెంట్ కెపాసిటీస్ నైన్టీఎంసీ నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఇనిషియల్ కెపాసిటీ ఫిఫ్టీ ఎయిట్ టీఎంసీ అండ్ ప్రెసెంట్ కెపాసిటీ సెవెంటీన్ టీఎంసీ జే చొక్కారావు ఇనిషియల్ కెపాసిటీస్ ఫిఫ్టీ అండ్ present capacity is 38.18 kathan pali is initially 50 and present it is not yet completed sri sagar project it has 40 tmc initially and presently it has 20.175 tmc Ichampalli has త్రీ ఫిఫ్టీ టీఎంసీ ఇనిషియల్లీ బట్ ఇట్ ఇస్ నాట్ ఇట్ కంప్లీటెడ్ కెనాల్ షేర్ గురించి చూసుకుందాం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ టైంలో తెలంగాణ రీజియన్ యొక్క కెనాల్ షేర్ ఫోర్టీన్ ఫోర్టీన్ పర్సెంట్ ఉండే అదే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్లో ఆంధ్ర యొక్క షేర్ ఎయిట్ పర్సెంట్ ఉండే టూ థౌజండ్ టెన్ అండ్ లెవెన్ వచ్చినప్పటికీ తెలంగాణ రీజియన్ యొక్క కెనాల్ షేర్ సిక్స్టీన్ పర్సెంట్కి పెరిగింది అంటే టూ పర్సెంట్ పెరిగింది ఇక్కడ టూ థౌజండ్ టెన్ టు లెవెన్ ప్రాంతంలో ఆంధ్ర రీజియన్లో ఫార్టీ ఎయిట్ పర్సెంట్ షేర్ పెరిగింది అంటే చూడండి ఎయిట్ నుండి ఫార్టీ ఎయిట్ అంటే ఇక్కడ కూడా మనకు వాళ్ళకి పెరిగింది మనకు అన్యాయమే జరిగినట్టు కదా ఓన్లీ టూ పర్సెంట్ మాత్రమే పెరిగింది అనమాట కెనాల్ షేర్ రైట్ ఏరియా కల్టివేటెడ్ అండర్ కెనాల్ ఇన్ తెలంగాణ అండ్ ఐపీ నైన్టీన్ నైన్టీ అండ్ నైంటీ వన్ ఆ ప్రాంతంలో ఆంధ్రాకి ఎయిటీన్ పాయింట్ నైన్ ల్యాక్ హెక్టర్స్ ఉంటుండే తెలంగాణకి త్రీ పాయింట్ ఫైవ్ టూ ల్యాక్ హెక్టర్స్ ఉంటుండే నైన్టీన్ నైంటీ త్రీ నైన్టీ ఫోర్లో సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ నైన్ ల్యాక్ హెక్టర్స్ అండ్ టూ పాయింట్ త్రీ ఎయిట్ ల్యాక్ హెక్టర్స్ టూ థౌజండ్ వన్ నుండి టూ థౌజండ్ టూకి ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ టూ ల్యాక్ హెక్టర్స్ అండ్ టూ పాయింట్ ఫోర్ ఎయిట్ ల్యాక్ హెక్టర్స్ తగ్గుతూ వస్తుంది అండ్ ఆంధ్రాకి తెలంగాణకి కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఉంటుంది అనమాట కెనాల్ యొక్క ఏరియా అండర్ కెనాల్స్ అన్నట్టు రైట్ నెక్స్ట్ నెగ్లిజెన్స్ ఆన్ ట్యాంక్స్ ఇది ఇయర్ అండ్ కల్టివేటెడ్ ల్యాండ్ అండర్ ట్యాంక్స్ ఇన్ ల్యాక్ హెక్టర్స్ ఇవన్నీ ల్యాక్ హెక్టర్స్లో లో రైట్ ఇది ఇయర్ నైన్టీ సిక్స్లో ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్ ల్యాక్ హెక్టర్స్ ఉంటుండ కల్టివేటెడ్ ల్యాండ్ నైన్టీన్ సిక్స్టీ వన్లో ఫోర్ పాయింట్ వన్ వన్ ల్యాండ్ అండర్ ట్యాంక్స్ ల్యాక్ హెక్టర్స్ అనమాట ఇవి ఎయిటీన్ నైన్టీన్ ఎయిటీ వన్లో

బై టూ థౌజండ్ లెవెన్ ఇట్ ఈజ్ రెడ్యూస్డ్ టు నైన్ పర్సెంట్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ బోర్వెల్ స్టార్టెడ్ ఇంక్రీజింగ్ ఇన్ తెలంగాణ రీజియన్ విచ్ లెడ్ టు సెవెరల్ అదర్ ప్రాబ్లమ్స్ నెట్ ట్యాంక్ యొక్క ఇరిగేషన్ అనేది తగ్గిపోయింది అండ్ బోర్వెల్ స్టార్ట్ అయినప్పటి నుండి తెలంగాణలో ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి మళ్ళీ అన్నట్టు సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ గోదావరి రివర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్స్ అండ్ ఆల్సో వీ హర్న్ ఇన్ దా ప్రీవియస్ క్లాస్ అబౌట్ కృష్ణ రివర్ డిస్ప్యూట్స్ so this is the first chapter regarding uh, water disputes in telangana during that time i hope you like the session please do like share and subscribe to my channel share it with me as friends thank you <music>